తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఏడో వారం ఫైనల్గా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని మార్నింగ్ నుంచి సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంది. అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తరువాత తెలిసిందంటే పృథ్వీ కాదు ఎలిమినేట్ అయింది, మణికంట ఎలిమినేట్ అయినట్టుగా తెలిసిందనమాట. ఎందుకంటే ఓటింగ్ నాగార్జున గారు ఓటింగ్లో ఈ పర్సంటేజ్ బాగుంది అని చెప్పిన ఫైనల్గా అందరినీ సేవ్ చేసి డేంజర్ జోన్లో గౌతమ్ అండ్ మణికంట ఇద్దరు రాగానే సో మణికంట తనే ఈ హౌస్ నుంచి వెళ్ళిపోతానని చెప్పడం జరిగిందని చెప్తున్నారనమాట. సో మరి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా మీకెలా అనిపిస్తుంది మణికంట పర్ఫార్మెన్స్ అనేది? సో మణికంట పర్ఫార్మెన్స్ కానీ తన యాటిట్యూడు మాట్లాడే విధానం కానీ, సో నచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు, కానీ తన ఓటింగ్ మాత్రం ఎప్పుడు టాప్లోనే ఉంటూ టాప్ 3 పొజిషన్లో ప్రస్తుతం ఏడో వారం ఓటింగ్లో కూడా టాప్ 3లోనే ఉన్నాడనమాట. సో మంచి ఓటింగ్తో కొనసాగుతున్నాడు, టాప్ 5లో వచ్చే క్యాండిడేట్ అలాంటి క్యాండిడేట్ తనది తానే వెళ్ళిపోతానంటాం. ఓటింగ్ నీకు బాగుంది అని చెప్పినా సరే ఈ డెసిషన్ తీసుకోవడం షాకింగ్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఫైనల్గా ఏడో వారం మణికంట ఎలిమినేట్ అయ్యాడనమాట. సో పృథ్వీ ఈ వారం సేవ్ అయినప్పటికీ నెక్స్ట్ వీక్ కనుక నామినేషన్లో వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ అనమాట. సో మరి మీ అబ్బాయిల కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.